ఇక దేశవ్యాప్తంగా ముస్లింలు త్యాగానికి ప్రతీకైన బక్రీద్ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న మక్కా మసీద్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను భాగ్యనగరంలో ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఈద్గాలు మసీదుల వద్ద సాముఖ్య ప్రార్థనలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం మక్కా మసీదు వద్ద చూస్తున్నాం. నగరానికి చెందిన ఎంతో మంది ముస్లింలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సాముఖ్య ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బక్రీద్ చరిత్రను ఒకసారి పరిశీలించినట్టయితే ఇస్లాం మత ప్రవక్త అయిన ఇబ్రాహీం తన 80వ ఏట లేక కుమారుడు జన్మించడం జరిగింది. అల్లా దయ వల్లే తన కుమారుడు జన్మించాడని ప్రగాఢ నమ్మకంతో అల్లాను పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరోజు ఇబ్రాహీం కలలోకి అల్లా వచ్చి ప్రపంచ శాంతి కోసం తన కొడుకుని బలివ్వాలని కోరడం జరిగింది. అయితే అల్లా కోరిక మేరకు తన కొడుకును బలి ఇచ్చేందుకు ఇబ్రాహీం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తన కొడుకు ఇస్మాయిల్ కోరిక మేరకు కళ్ళకు గంతలు కట్టుకుని తనను బలియమని చెప్పడం జరిగింది. అప్పుడు బలిపీఠం పైన తన కుమారుని బలిచ్చే సమయంలో కళ్ళకు గంతలు కట్టుకుని బలిస్తున్న సమయంలో తన కుమారుని బదులుగా పొట్టేలు ప్రత్యక్షమైందని చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా అనాదిగా ఇలా బక్రీద్ పండుగ రోజు మేకని కానీ పొట్టేలుని కానీ బలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా హజ్యాత్ర పూర్తి చేసుకున్న రోజు కూడా ఈ బక్రీద్ పండుగ రోజు అనేది కూడా చరిత్ర చెప్తా ఉంది. అయితే ఈ బక్రీద్ పండుగ రోజు ముస్లిం సోదరులందరూ కూడా కుర్బానీ ఆచరిస్తుంటారు. కుర్బానీ అంటే ఒక పొట్టేల్ని బలిచ్చే ఉంటుంది. అయితే ఈ పొట్టేల్ని బలిచ్చిన సందర్భంలో మూడు భాగాలుగా పొట్టేల్ని చేస్తారు. ఒకటి పేదవారికి పంచుతారు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు, ఇంకొకటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పొట్టేల్ని వండుకొని తింటూ ఉంటారు. మామూలుగా ప్రతిరోజు 5 సార్లు ప్రార్థన చేసే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ రోజు 6 సార్లు ప్రార్థన చేస్తుంటారు. దైవత్వానికి త్యాగానికి ప్రతీకైన ఈ బక్రీద్ పండుగ వల్ల అందరూ కూడా సమాజానికి మేలు చేయాలి, ఎవరు కూడా స్వార్థం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ బక్రీద్ పండుగ అనేది ఒక సారాంశంగా చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి బక్రీద్ పండుగను జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరవ్యాప్తంగా కూడా ఈద్గాలు మసీదులన్నీ కూడా ఈ ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలతో కలకాలలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా బక్రీద్ సందడే కనిపిస్తుంది. ఒకవైపు అల్లా తమ కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి ముస్లిం సోదరుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ముస్లిం సోదరులు ఎంత కష్టమైనప్పటికీ కూడా పొట్టేలను బలి ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో సామూహిక ప్రార్థనలు చేస్తూ ముస్లిం సోదరులు తమ భక్తిని చాటుకుంటున్నారు. కెమెరా సుధాకర్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.